హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఆర్యన్ పుట్టాక ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో ఈసారి దివాళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అక్కడ సిటీలో ఉండి అపార్ట్మెంట్స్లో ఉండి సరదా వేరేగా అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా మేము చిన్నతనం నుంచి ఎలా ఎంజాయ్ చేశామో ఆర్యన్కి అది చెప్తూ చాలా నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మతాబాలు అయితే తయారు చేస్తున్నాము. నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడూ సౌండ్స్ వచ్చే వాటికి చాలా దూరంగా ఉంటాను. ముందెప్పుడు కూడా మా అన్నయ్య అక్క వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను ఇలా, ఇప్పుడు మా వాడితో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. బయట ఒక 500 రూపీస్ పెడితే బోల్డ్ అన్ని అసలు దీపావళి సామానాలు వచ్చేసేవి. అన్నీ కొనుక్కున్న మతాబాల్ మాత్రం ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళం. మతాబా గొట్టాలు అండ్ అలాగే మందు కూడా ఇక్కడ దగ్గరలో షాప్లో అమ్ముతారనమాట మా ఊర్లోనే. ఎప్పట్లాగనే మళ్ళీ మతాబా మందు గొట్టాలు అలాగే కొంచెం ఇసుక కూడా తెప్పించుకున్నాం అనమాట. ఆర్యన్ చాలా చిన్నవాడు కదా, అందుకని చెప్పేసి వాడికి గ్లౌజ్లు అవి వేసి అప్పుడు ఇలాగా మందు కోరమని చెప్పాము. పిల్లలకి ఇలాంటివి ఇవ్వటం సేఫ్ కాదు, ఒకవేళ ఇచ్చినా వాళ్ళు మన పర్యవేక్షణలో ఉండి చేస్తే ఓకే, ఇంకా మరీ పేచి పెడుతున్నాడు కదా అని చెప్పేసి ఆర్యన్కి అయితే ఇచ్చి ఒక 2 కూర్పించామన్నమాట. ఇలాగా ఎంత హ్యాపీ అయిపోయాడు అండి. ఫస్ట్ మనం ఎంతవరకు పట్టుకోగలుగుతామో అంతవరకు కూడా ఇలాగా పొడిసుకు అయితే వేయాలి, ఆ తర్వాత ఇలాగ మతాబా మందు అది వేస్తూ కూరుతూ ఉండాలన్నమాట. బయట కొన్న మతాబాలు అయితే మనకి ఎక్కువ శాతం ఇసుక వేసేసి కొంచెమే మనకి మందు అయితే వేస్తారు, దానివల్ల తొందరగా అయిపోతాయి. అదే మనం అయితే బాగా కట్టుకోవచ్చు కదా. ఫైనల్గా మా ఆర్యం అయితే ఒక 2 మతాబాలు తయారు చేసేసి ఇంకా వెళ్ళిపోయాడు. మాకు మొత్తం ఇన్ని మతాబాలు అయితే వచ్చాయి, దగ్గరగా ఒక 50 వచ్చుంటాయండి. ఇంకా దివాళీ ముందు చేసి మాకు ఎప్పుడు ఇంతే సరదా అనమాట. మతాబాలు కూరేసాము కదా, ఇవి మిగతావన్నీ చిచ్చుబుడ్లు, భూచక్రాలు, మతాబులు, పాంబిళ్ళలు, తాళ్ళు, అగ్గిపెట్లు, కాకరపోతులు, ఇవే మన బ్యాచ్. మును ఏవి మన బ్యాచ్? ఆర్యన్కి కూడా సౌండ్స్ అంటే చాలా భయం. నేను చెప్పాలంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి మేము ఇలా దివాళీ సామాన్యాలు కూడా ఏం కొనుక్కోవట్లేదు. చాలా తక్కువ క్రాకర్స్ అనమాట, జస్ట్ కొన్ని చిచ్చుబుడ్లు అవి కొంటున్నాము అండ్ అలాగే కాకరపోతులు లాంటివి కొంటున్నాము అంతే. నాకైతే చాలా చాలా భయం అండి, మా అపార్ట్మెంట్స్లో అలా కిందకి వెళ్ళి కాల్చడం అంటే ఆ సౌండ్స్కే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఇవాళ ఇంకో 4 డేస్ ఉంది అనగా ప్రతిరోజు కూడా నేను, మా అన్నయ్య, మా అక్క, మా దివాళీ సామానం అంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్లో ఉండేవి. అలాగా 3 కవర్లు పైకి పట్టుకెళ్ళి ఎవరిది వాళ్ళది ఒక్కొక్క చేతలో అందుకునే వాళ్ళం అనమాట. ఇందులో మా అక్క కూడా నాకులాగా కొంచెం అలాంటివి ఏమీ పేల్చదు, మా అన్నయ్య మాత్రమే కొంచెం బాంబ్స్ లాంటివి కలుస్తారనమాట. సాధారణంగా అబ్బాయిలు అంతే కదా. ఇంకేవన్నీ చెప్తే మా వాడు ఊరుకుంటాడా ఇవన్నీ పైకి పట్టుకు పద పైన ఎండబెడదామని చెప్పేసి ఒకటే గొడవ. ఇంకా నిట్ట మధ్యాహ్నం అండి, ఒక 2 అలా అవుతుందేమో. భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అంటే కూడా రెస్ట్ తీసుకునేవ్వలేదు. ఇంకా సరదాగా ఇవన్నీ కూడా ఇంకా పైకి తీసుకుని ఎండబెట్టామన్నమాట. ఇప్పుడు ఇంత సంబరపడి ఇవన్నీ కొనేసుకుని అరే అస్సలు మాకేమీ కాల్చుకోవడానికి లేవు అనిపిస్తుందా. దివాళీ స్టార్ట్ అయ్యాక అంటే మనం క్రాకర్స్ కాల్చుకోవడం స్టార్ట్ అయ్యాక ఒక 15 నిమిషాలకి మనకి ఇవన్నీ ఎప్పుడు కాల్చాలరా బాబోయ్ అనిపిస్తుంది కదండి. ఏదేమైనా అండి, ఈసారి అయితే మాత్రం కొంచెం ఎక్కువే కొందాం అనిపించింది నాకైతే. ఫస్ట్ మొన్న లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా ఒక 3,500 రూపీస్ పెట్టి అన్నీ కొన్నాము అని, దాంట్లో అన్నీ కూడా కొంచెం బాంబ్స్ లాంటివే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ డాడీతో బయటకు వెళ్ళి ఇలాగ మామూలుగా చిచ్చుబుడ్లు లాంటివి, కాకరపోతలు లాంటివి, కొంచెం పేలనివి అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాము. నాకు ఇంకా గుర్తండి, ఒక 1,000 రూపీస్ పెడితే ఎన్ని వచ్చేసేవో అలాంటివి ఇప్పుడు 5,000, 7,000, 10,000 ఈజీగా దాటిపోతున్నాయి. ఈసారి అయితే మాకు 7,000 దాకా బిల్ అయింది. మరి మీకు ఎంత అయిందో సరదాగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఇంకా మామూలుగా ఇవన్నీ కూడా పేలేవి కాదు, జస్ట్ కాకరపోతులు లాంటివి అనమాట. ఇవన్నీ కూడా కొంచెం తడితడిగా అనిపిస్తున్నాయి నాకు అన్నీ. సో ఖచ్చితంగా ఎండబెట్టాలన్నమాట, ఒక రెండు రోజులనే ఎండబెట్టకపోతే అసలు పనిచేయవు అనిపిస్తుంది. ఈ మధ్య వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదండి, దానివల్లనూ ఏమో ఈ డబ్బాలన్నీ కూడా కొంచెం చెమ్మగా అనిపిస్తున్నాయి అన్నమాట. నాకు ఇంతకీ గుర్తులేదు ఓపెన్ చేసి బయట పెట్టేవాళ్ళమా లేదంటే ఇలాగ బాక్సుల ప్రకారంగా ఇలాగ ఎండబెట్టేసే వాళ్ళమా అని చాలాసేపు డౌట్ వచ్చింది. ఒకవేళ బాక్సుల నుంచి బయట పెడితే అవన్నీ కాలిపోతాయేమోనని ఇంకొక పక్క టెన్షన్ అన్నమాట. ఎందుకు వచ్చిందిలే, ఒక 2 డేస్ ఇలాగ బాక్సుల ప్రకారం బయట పెట్టేస్తే సరిపోతుంది కదా అని ఇంకా త్వర త్వరగా ఆ ఎండలో అన్నీ సెట్ చేసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. ఆర్యన్ ఇంకా కలిసిపోయాడండి, ఎండ గట్టిగా ఉందన్నమాట. చూడండి ఇవి తక్కువగా అనిపిస్తున్నాయా కానీ చాలా ఎక్కువే ఉన్నాయి. ఇది ఇంకా సాయంత్రం అన్నమాట, ఆర్యన్ని పడుకోబెట్టేసి అయ్యి ఆ టైంకి ఇంకా పైకి వచ్చేసాను అనమాట తీసేయడానికి, లేదంటే కొంచెం మంచు పడుతూ ఉంటుంది కదా మళ్ళీ తడిసిపోతాయని. అమ్మయ్య ఇక్కడి నుంచి ఒక 3-4 మంత్స్ దాకా చాలా బాగుంటుంది కదా సీజన్ అంతా. కాకపోతే డే అన్నది తక్కువగా ఉంటుందేమో, ఎర్లీగా లెగకపోతే పనులు ఏవి కంప్లీట్ అయినట్టు అవ్వవు. అసలు అయితే ఆర్యన్ కూడా వచ్చాక తిద్దాం అనుకున్నాను, వాడు చాలా సరదా పడుతున్నాడు కదా అని, కాకపోతే ఇంకా చీకటి పడిపోతుందేమో అని చెప్పేసి పైకి వచ్చేసి తీసేసాను ఇవన్నీ కూడా. అనుకున్నట్లే అయ్యింది, తర్వాత వాడు లేచాక వచ్చి ఎంత గాల్ చేశాడో నేను వస్తా కదమ్మా ఎందుకు తీసేసావని. అలా అని నేను 5 o'clock లేపాను అనమాట, అస్సలు లేవలేదు. ఇంకా బాగా ఆడేస్తున్నాడేమో, ఎంత లేపినా లేవలేదు, హ్యాపీగా నిద్రపోయాడు కదా అని ఇంకా పైకి వచ్చేసాను. నిజంగా పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. తర్వాత ఈ కవర్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి కింద పెట్టేశాను. ఫైనల్గా ఈ రోజంతా కూడా ఇలా గడిచిపోయింది. పండగ వాతావరణం కంప్లీట్గా సిటీలో అలాగే పల్లెటూరులో చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇలాంటి అందం అయితే మాత్రం కంపల్సరీ అక్కడైతే మనకి దొరకదు. అన్నప్పుడు మా సంగతులన్నీ కూడా ఆర్యన్కి చెప్తూ ఈసారి దివాళీకి ముందరైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇదండి మరి ఇవాళ మా వీడియో. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.